హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గో గ్రీన్ లైఫ్. ఇక్కడ టూ పప్పీస్ కనిపిస్తున్నాయి కదండి, వైట్గా ఒకటి అండ్ బ్రౌన్గా ఒకటి. బ్రౌన్ దానికి హెయిర్ ఉండేదండి, జడలాగా వేసేదాన్ని. తర్వాత ఓన్లీ ఫేస్ బాగా కళ్ళ మీద పడిపోతుంది అనేసి తీయించేశాను. ఈ టూ పప్పీస్ అండి మా ఇంట్లో ఉంటాయి, ఒకటి మా సిస్టర్ వాళ్ళది, ఒకటి మాది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాయి, బాగా ఆడుకుంటాయండి. సో మార్నింగ్ రొటీన్ ఏంటంటే లెగ్గానే ఫస్ట్ వాటికి బిస్కెట్స్ పెట్టడం. సో బిస్కెట్స్కి అయితే క్రేజీగా ఉంటాయండి, అవి చాలా ఎంజాయ్ చేస్తూ తింటాయి, బాగా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. సో మార్నింగే అలా స్టార్ట్ చేస్తే మన డే కూడా చాలా బాగుంటుంది కదండి, అందుకనేసి. అండ్ ప్లస్ మార్నింగ్ లెగ్గానే దానికి కోడి కూడా ఉడకబెట్టడానికి టైం పడుతుంది బ్రేక్ఫాస్ట్ కింద. సో ఈ కొంచెం గ్యాప్ అయితే నైట్ నుంచి మార్నింగ్ ఉన్న గ్యాప్ కొంచెం కవర్ అవుతుంది అనేసి ఫస్ట్ బిస్కెట్స్ పెట్టేస్తానండి. ఆ తర్వాత నా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. లంచ్కి రైస్ కడిగేసుకుంటున్నానండి, పక్కన బౌల్స్లో ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటున్నాను. పప్పీస్కి ఆఫ్టర్నూన్ లంచ్కి పెట్టాలి, రైస్ కడిగేసుకుంటున్నాను. కానీ కడిగిన వాటర్ని కూడా నేను యూటిలైజ్ చేసుకుంటానండి. ఎలా అంటే మొక్కలకు పోసుకుంటాను, దీంట్లో నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదంటే అవి మొక్కలకి బాగా యూజ్ అవుతాయి. సో నేను అవి మాత్రం మొక్కలు కంపల్సరీ పోస్తాను. మార్నింగ్ అసలు ఫస్ట్ లెగ్గానే పని చేసేదంటే బాల్కనీ డోర్స్ ఓపెన్ చేసేసి నా మొక్కలన్నీ సేఫ్గా ఉన్నాయా లేదా నైట్ గాలికి ఏమైనా కింద పడిపోయినాయా ఫస్ట్ ఇవి చెక్ చేసుకుంటానండి. ఆ తర్వాత ఇంకేదైనా, తర్వాత పప్పీస్ దగ్గరికి వస్తాను, వాటితో కొంచెం టైం స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ కొన్ని డేస్ నుంచి అయితే మా అత్తగారు, మా అమ్మ, అమ్మమ్మ గారు అందరూ ఉండడం వల్ల కొంచెం నాకు ఏమి ఉండట్లేదండి మార్నింగ్ వర్క్స్. కాదు కొంచెమైనా చేయాలి అనేది ఇంతకుముందు ఒకసారి బ్లాగ్ చేశాను కదండి, ఇది నెక్స్ట్ ఇంకో బ్లాగ్ చేస్తున్నాను. సో ఇవన్నీ నా కోసం నేను చేసుకుంటున్నవేనండి. సో టూ టైమ్స్ అయితే ఫ్రెష్ నార్మల్ బోర్ వాటర్తో క్లీన్ చేసేస్తానండి, తర్వాత మాత్రం ఇంకోసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేసి ఇంకా కుకింగ్ చేసేసుకుంటాను. ఈ మాత్రం ఇంకా అలా కొట్టుకుంటూ ఆడుకుంటూ ఏదో ఒకటి ఉంటాయండి, రెండింటికి రెండు బొమ్మలు ఇచ్చిన ఒక్కదానికోసమే రెండు ఆడేసుకుంటాయి. కరుసుకోవడం అరుసుకోవడం కూడా రెండు ఒకటికి ఒకటే బొమ్మ కావాలని, చిన్నపిల్లలు ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే ఎలా కొట్టుకుంటారు, ఇంకా అలానే ఉంటాయన్నమాట. సో ఇంకా ఈ వాటర్ క్లీన్ చేసేసి అయిపోయిన తర్వాత పెట్టేసుకుంటానండి, వాటర్ ఫిల్ చేసేసి, ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసేసి. కుక్కర్లో కాకుండా, విజిల్ కుక్కర్లో కాకుండా ఇలా పెట్టుకుంటానండి, ఎందుకంటే ఇందులో మళ్ళీ వచ్చిన వాటర్ కూడా నేను మళ్ళీ మొక్కలకి యూజ్ చేస్తాను. పక్కన కోడిగుడ్లు ఉడకబెట్టేస్తానండి, ఎందుకంటే మాకు ఇంట్లోకి కావాలి, పప్పీస్కి కూడా మెయిన్ కదా, అందుకనేసి ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఉడకబెట్టేసుకుంటాను. నెక్స్ట్ వాటర్ ఫిల్ చేసుకుంటానండి, ఎందుకంటే ఈరోజు మా బాబుకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. సో అది చేసేద్దామనేసి వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను బెండకాయలని. ఇలా ఇక్కడ మందులు షీట్ ఇవన్నీ పెట్టుకుంటానండి, అవన్నీ చూసుకుని మార్నింగ్ రొటీన్ మందులన్నీ వేసేసుకుని ఆ తర్వాత వర్క్స్ చేసుకుంటాను. ఇక్కడ మాత్రం నేను చాలా తక్కువ ఆర్గనైజ్ చేసుకుంటానండి వంటగదిలో, స్టోన్ మీద ఎక్కువ ఉంటే గజిబిజిగా అనిపిస్తుంది. అలా అని నైట్ ఒక్కటే క్లీన్ చేసుకున్నామంటే చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, అందుకని అప్పుడప్పుడు మధ్య మధ్యలో నేను పొయ్యి దగ్గరికి వచ్చినప్పుడు అలా చిన్న చిన్నగా క్లీన్ చేసేసుకుంటాను. దీనివల్ల నాకు నైట్ పడుకునే ముందు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. ఇది చిన్న టిప్ అండి, ఎందుకంటే మొత్తం అన్నీ పడిపోయినవి అన్నీ వదిలేసి నైట్ ఒకటే క్లీన్ చేసుకుంటే చాలా టఫ్ అనిపిస్తుంది. చూడండి ఇక్కడ పాలు తోడు పెట్టడానికి ఈ పాలు పెట్టాను, అక్కడ పక్కనదేమో నెయ్యి, ఆయిల్ దోశలకు ఆయిల్కి అన్నీ విడిగా పెట్టుకుని ఇలానే ఇన్నే పెట్టుకుంటానండి. ఇంక ఇక్కడ ఏం పెట్టుకోను నేను, ఇంకా పైన కూడా ఆర్గనైజ్గా నాకు కావాల్సినవి మాత్రం ఇటు పెట్టుకుంటా, మిగతావన్నీ అటువైపు పెట్టుకుంటాను. వాషింగ్ మిషన్ మార్నింగే వేసేసానండి. సో ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి ఆరేయాలి, ఇక టబ్లో వేసేసుకుని ప్రస్తుతానికి వదిలేసి వస్తున్నానండి. మళ్ళీ వాటర్ మిలన్ కొయ్యాలి ఇప్పుడు. సో ఇది ఏంటంటే ఇలా కోసేస్తానండి, మా బాబుకి అయితే ఇలా ఇష్టపడతాడు, బాగా తింటాడనమాట ఇష్టంగా వాటర్ మిలన్ అవి. సో అవి పెట్టేసిన తర్వాత పైకి వెళ్ళాము, మా బాబు చాలా హెల్ప్ చేస్తాడని నాకు ఏ విషయమైనా. అందులో ఈ మధ్య బాగోకపోవడంలో ఇంకంతా అమ్మ అమ్మ అనుకుంటూ నా వెనకాలే ఉంటున్నాడు, చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఒకటే చెప్పదలుచుకుంటానండి నేను ఎప్పుడు, పిల్లల్ని ఏది ఫోర్స్ చేయకూడదు, వాళ్ళకి ఇండివిజువల్గా ఇది చెయ్యాలనిపించి చెయ్యాలి. సో ఒకసారి టూ టైమ్స్ చెప్తాం మనం, అందుట్లో వాళ్ళకి ఏది ఇష్టమో అవి మాత్రం పట్టుకుని ఖచ్చితంగా చేస్తారు. నేను మాత్రం ఎప్పుడు ఫోర్స్ చేయనండి మా బాబుకి, కానీ మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునేలాగా మాత్రం చెప్తాను.
సో తనకు అది ఆరేయడం రాదు కానీ ఎంతో ట్రై చేస్తున్నాడు. సో హెల్ప్ చేయాలి మనం కూడా, చాలా బాగా చేస్తున్నావు అమ్మ నువ్వు అంటే సరిపోతుంది, ఇంకా బాగా చేస్తారు ఏదైనా కానీ పిల్లల విషయంలో ఎంకరేజ్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఇంకా కిందకు వచ్చేసాము, ఇంకా కుక్క పిల్లలు అన్నీ ఇంకా వెయిట్ చేస్తున్నాయన్నమాట, మేమిద్దరం పైకి వెళ్ళాక మా బాబు నేను. వీటిని మాత్రం ఇప్పుడు పైకి తీసుకెళ్ళదండి, ఈవినింగ్ తీసుకెళ్తాం, ఇప్పుడు ఎండగా ఉంది కొంచెం అనేసి తీసుకెళ్ళట్లేదు. ఈ కంఫర్టర్ వచ్చేసండి రెడ్ కలర్ది, పాడైంది మాది, పాతదనమాట ఇది. సో ఈ ఎలాగోలా యూస్ చేసుకోవడం బెటర్ అనేసి నేను వెళ్ళి వాషింగ్ మిషన్కి యూస్ చేస్తానండి. ఇది ఆల్రెడీ మాకు కవర్ ఉంది, అయినా కానీ కొంచెం ఆఫ్టర్నూన్ ఎండ బాగా పడుతుంది అండ్ ప్లస్ వాన పడినప్పుడు కూడా రూఫ్ లోపలికి వచ్చేస్తాయి వాటర్ బాగా ఎక్కువ. సో అలా దానికి యూజ్ అవుతుందని ఇలా యూస్ చేసుకుంటున్నాము. ఇంకా ఎప్పటికప్పుడు వంటగదిలో క్లాత్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటానండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళినప్పుడల్లా తుడుచుకుంటూ ఉంటాను. సో అవి క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటాను అండ్ ప్లస్ మాకు బాగా మ్యాట్స్ క్లీనింగ్ ఎక్కువ ఉంటుందండి ఎవ్రీడే. కుక్క పిల్లలు ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ మ్యాట్స్ మీదే వాష్రూమ్కి వెళ్తాయి అండ్ బాల్కనీస్లోకి వెళ్తాయి. బాల్కనీస్కి వెళ్తే మాత్రం ఆ వాటర్ ఎప్పుడు నింపుకొని ఉంటాను, వాటర్ పాడేసి అక్కడే వెంటనే క్లీన్ చేసేస్తాను. ఈ మ్యాట్స్ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని పెట్టుకుంటానండి, ఎక్కువ మ్యాట్స్ యూజ్ అవుతాయి మాకు ఇంట్లో. సో ఇంకా అయిపోయిందండి, వీటికి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను, ఎగ్ తినేసాయి, అంటే కొంచెం బిస్కెట్స్ తిన్నాయి కదండి మార్నింగ్, అందుకని కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్ చేశాను. మరీ ఇది వెంట వెంటనే అయితే వాటికి కూడా అరగవు, ఎందుకంటే ఎక్కువ ఎక్సర్సైజ్ ఉంటుంది కదండి ఇంట్లో ఉన్న వాటికి. సో ఇంకా స్టార్ట్ చేసేసానండి బెండకాయ ఫ్రై. ఫస్ట్ నేను అందరు చెప్తారండి బెండకాయలు వేసుకున్న తర్వాత పసుపు వేయాలి అనేసి, నేనేమో అలవాటు నాకు అసలు ఆయిల్ అయ్యగానే ఫస్ట్ పసుపు వేసేస్తాను, తాలింపు గింజలు వేసేసి. ఇప్పుడు నాకు మెయిన్ ఫ్రైలో ఏంటి ఇష్టం అంటేనండి చిన్న ఉల్లిపాయ అండి, ఆ వైట్ ఉల్లిపాయ వేయించు బాగా దంచుకుని వేసుకుంటే ఆ స్మెల్కి ఫుడ్ బాగా తినాలనిపిస్తుంది అండి ఆ కర్రీ. సో ఫస్ట్ అయితే నాకు మెయిన్ చిన్న ఉల్లిపాయలు అనిపిస్తుంది అండి. సో అవి కొంచెం ఎగిపోగానే ఇంకా అలా ప్యారలల్గా కట్ చేసి, ముందు కట్ చేసేసుకుని పెట్టుకోనండి, ప్యారలల్గా కట్ చేసేసుకుంటాను. ఎప్పుడైనా కర్రీస్ ఎక్కువ ఉండాల్సి వస్తే కనుక నైట్ కట్ చేసేసుకుని పెట్టేసుకుంటానండి, నైట్ కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అవి మార్నింగ్ మార్నింగ్ లెగ్గానే ఇంకా పనిలాగా అనిపించదు. సో ఇప్పుడు నాకు కొంచెం ఖాళీగానే ఉంది, బాబుకు హాలిడే అందుకనేసి ఇలాగా అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసుకుంటున్నాను అన్నమాట. ఎక్కువ కూడా డీప్ ఫ్రైస్ చేయనండి ఫ్రైస్ అంటే, జస్ట్ నార్మల్గా మనం కర్రీకి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుని బాగా సిమ్లో పెట్టేసుకుని వేగించేసుకుంటాను అన్నమాట. ఎందుకు అంటే పిల్లలకి మనం పోషకాహారాలు పెట్టాలనుకుంటున్నాము, కానీ ఫ్రైస్ చేయడం వల్ల డీప్ ఫ్రైస్ చేసి పెట్టడం వల్ల ఇంకా వేస్ట్ అండి, పెట్టి వేస్ట్ అనిపిస్తుంది నాకు. సో బాబేమో ఎక్కువ ఆనియన్స్ తగిలిన కూరలు సరిగ్గా ఇష్టంగా తినడండి బాగా, అందుకనేసి ఇలా నేను ఆ కొంచెం ఆయిల్లోనే ఆనియన్స్ వేయకుండా ఇలా చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని వేయించుకుంటాను. ఉప్పు వేసి వేయించితేనండి, ఇది కూడా చిన్న టిప్ అనుకోవచ్చాము, ఉప్పు వేసి వేయించితే తొందరగా మగ్గి వాటిలో ముక్కలకు కూడా ఉప్పు బాగా పట్టినట్టు అనిపిస్తుంది. కారం మాత్రం దించేసి ఒక 5 మినిట్స్ ముందు వేస్తాను, మసాలా పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ వేస్తానండి, రెండు వేయను, ఏదో ఒకటి వేస్తాను. వేసేసి కారం లాస్ట్లో చల్లుతానండి, అప్పుడు బాగా అనిపిస్తుంది నాకు. సో నేనైతే బెండకాయ ఫ్రై ఇలా చేస్తానండి, ఫ్రైస్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రైస్ ఇలానే చేస్తాను, చిన్న మూత పెట్టేపోయానండి అందుకని మళ్ళీ తీసి పెద్ద మూత పెడుతున్నాను. సో ఆల్మోస్ట్ ఫ్రై అవుతుందండి మెల్లింగా, ఇంకా అలాగ సన్న మంట మీద పెట్టుకుని చేసుకుంటే ఇంకా అసలు వాటర్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు పైన. సో కొంచెం కారప్పొడి చల్లేసుకున్నానండి, ధనియాల పౌడర్ చల్లేసుకున్నాను పైన కొంచెం, ఇంకా అంతేనండి, ఇంకేమి అయిను, ఇది ఇదే చాలా బాగా అనిపిస్తుంది కర్రీకి. సో అయిపోయిందండి మొత్తం చేయడం. బాబుకైతే ఇవి ఇష్టం అండి, ఇష్టం కదా అనేసి ఎప్పుడు ఇవే చేయను, మారుస్తూ ఉంటాను, కర్రీస్ కూడా పెట్టి బతిమాలు పెట్టి చెప్పి పెడతాను ఏంటి యూజెస్ అనేసి. కాకపోతే ఫోర్స్ చేయకూడదండి, కొట్టి తిట్టేసి వేరే వాళ్ళతో కంపేర్ చేసి పెడితే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది ఇంట్లో ఉండడానికి. సో ఎప్పుడు ఫోర్స్ చేయకూడదండి పిల్లల్ని, మనం ఫోర్స్ చేయకుండా ఎంతవరకు చెప్పగలమో అంతవరకు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. ఇంకోటి మెయిన్ అండి నా రొటీన్లో
ఫస్ట్ ముద్ద రైస్లో ఫస్ట్ ముద్ద మాత్రం బాబుకి కానీ మా హస్బెండ్కి కానీ పెట్టనండి. పెద్ద పిల్లోడ ఇంట్లో పెద్ద పిల్లలకి ఫస్ట్ ముద్ద పెట్టకూడదు అంటండి వండింది. అందుకనేసి మా అత్తగారు తీసి పక్కన పెట్టమంటారు. సో నేను మర్చిపోయి తినకపోయినా లేదు అంటే వాళ్ళకి పెట్టేస్తానేమో అనేసి నేను ఎప్పుడు తీసుకొచ్చి ఇలాగ ఆ ముందు బౌల్ క్లీన్ చేసేసుకుని పెడుతున్నానండి. ఎందుకు అంటే కనీసం నేను తినకపోతే పక్షులైనా తింటాయి, వద్దు ఇలా సెంటిమెంట్ ఉంది అని చెప్పిన తర్వాత కూడా కాదు అని చేయలేం కదండి. సో అందుకనేసి ఇలా పెడతాను నేను ఆ రైస్ ఫస్ట్ ముద్ద మాత్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. పెట్టగానేనండి అసలు నిజంగా ఆశ్చర్యపోతాను నేను. ఇలా పక్కకు రాగానే పక్షులు వచ్చేస్తాయి. అసలు అవి ఎక్కడి నుంచి చూస్తాయో ఏంటనేది అర్థం కాదు, కానీ ఇలా పెట్టి పక్కకు వచ్చి ఇలా కూర్చుంటానండి. ఆ పక్షులను చూసిన తర్వాత వెళ్తాను నేను. చూడండి పక్షులు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇప్పుడు ఒకటే వస్తుందండి. నేను తర్వాత ఇందులోనే మీకు యాడ్ చేస్తాను, తర్వాత తర్వాత మళ్ళీ క్యాప్చర్ చేసిన వీడియోస్. బోల్ అని పక్షులు వస్తాయండి. నిజంగా మనం పెట్టిన ఫుడ్ అలా పక్షులు తింటుంటే ఇంకా ఎంతైనా పెట్టబుద్ధి అవుతుందండి. కాకపోతే ఒక్క ముద్ద చాలు వాటికి, ఎక్కువ కూడా పెట్టనండి. ఆ ఒక్క ముద్ద చాలు. టూ పెయిర్స్, ఒక పెయిర్ ఉంటుందండి, రెండు లవ్ బర్డ్స్ అనుకుంటా బాగా వస్తాయి. నిజంగా నాకు వచ్చి ఆశీర్వదించి వెళ్ళినట్టే అనిపిస్తుంది అండి అవన్నీ అలా వచ్చి వెళ్తే. ఇంక ఇప్పుడు ఏంటంటే అన్నం ఫుడ్ తినేసిన తర్వాత మజ్జిగకి కలుపుకుంటున్నానండి. పెరుగులో వాటర్ కలిపేసి మొన్న తీసుకున్నాం కదండి బ్లెండర్, దాంతో కొంచెం ఉప్పు వేసేసి కొంచెం లెమన్స్ పిండేసి ఇలా చేసేసుకుంటానండి. మజ్జిగ మొత్తం ఈవినింగ్ వరకు తాగొచ్చు. వాటర్ ప్లేస్లో మజ్జిగ తాగితే ఇంకా మంచిదండి బాడీకి. సో బాబుకి ఇస్తూ నేను తాగుతూ మా అత్తగారికి ఎవరుంటే వాళ్ళ అమ్మ నా అమ్మమ్మ వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి అందరికీ ఇలా ఇస్తానండి. వాళ్ళు ఉంటే వాళ్ళే ఇస్తారు నాకు యాక్చువల్లీ. సో అలా అలవాటు అయిందనమాట. బాగుంటుందండి ఇది తాగడం. అలా కొంచెం ఉప్పు వేసుకుని నిమ్మకాయ వేసుకుని తాగితే ఏదో ఏంటి ఆ రోజు తాగాలా అనే ఫీలింగ్ రాకుండా ఇష్టంగా తాగుతాం అనమాట. పిల్లలతో సహా ఇష్టంగా తాగుతారు. సో ఇలా యూజ్ చేసుకుంటే కనుక డిహైడ్రేట్ కూడా అవ్వకుండా ఉంటుంది అండ్ హైడ్రేట్గా ఉంటుంది బాడీ. ఎప్పుడు పిల్లలకి కొంచెం వాటర్ డైరెక్ట్గా వస్మానం వాటర్ తాగు అని చెప్తుంటే విసిగించినట్టు అనిపిస్తుంది అండి వాళ్ళకి. సో ఇలాగా ఒకసారి వాటర్ మిలన్, ఒకసారి ఇలాగా ఇంకోసారి వాటర్ అలా ఇస్తూ ఉంటే వాళ్ళకి వాటర్ తాగుతున్న ఫీలింగ్ రాకుండానే హైడ్రేట్ అయిపోతుంది బాడీ. సో ఇలాంటి టిప్స్ కూడా పిల్లలతో ఉన్నప్పుడు మనకి బాగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళని దేంట్లోనూ ఫోర్స్ చేయకుండా వాళ్ళకి ఇష్టమైనట్టే ఇలా ఇస్తూ ఉంటే రోజుకి ఒక టైప్, ఈరోజు మజ్జిగ కదండి రేపు వచ్చేసి బీట్రూట్ జ్యూస్, ఎల్లుండి వచ్చేసి ఇంకో జ్యూస్, మళ్ళీ ఫోర్త్ డే మజ్జిగ, అలా ఆల్టర్నేట్ డేస్ మనకు కావాల్సినవి ఇస్తూ మధ్యలో వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ అందులో హెల్తీగా ఏముందో చూసుకుంటూ ఇస్తూ ఉంటే అండి పిల్లల హెల్త్ బాగుంటుంది. మా బాబు సన్నగా ఉంటాడండి, కానీ సన్నగా ఉండడం వల్ల నష్టమేం లేదు. హెల్తీ ఫుడ్ తింటున్నాడా, బాడీ హైడ్రేటెడ్గా ఉంటుందా ఇవన్నీ చూసుకుంటానండి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం ఏం చేయాలో అవి చేయగలిగితే చాలని నా ఫీలింగ్ అండి. ఇంక ఇప్పుడు బట్టలు తీసుకురావడానికి పైకి వెళ్ళాలండి. సో ఈ టైంకి వీటిని మేము బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళకపోతే ఇంక మామూలుగా రవ్వు. చూడండి నాకు ఇలా ముగ్గేసుకోవడం బాగా అలవాటు అండి. రోజు ఈవినింగ్ ఆర్ నైట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు మాత్రం ఇంకా చక్కగా ముగ్గేసేసుకుంటాను. మంచి పాజిటివ్ వైబ్రేషన్లా అనిపిస్తుంది అండి నాకు అది. మంచి పాజిటివ్ ఫీలింగ్స్, మంచి పాజిటివ్ థాట్స్ అన్నీ వచ్చేలాగా అలా నేను ముగ్గేసుకుంటాను. సో ఇప్పుడు వీటికి అయితే థ్రెడ్ కట్టేశానండి, చైన్స్ వేసేసాను మెడకి. కాకపోతే మ్యాక్సిమం వేయనండి ఎప్పుడు, ఈ టైంకి మాత్రం ఎప్పుడైనా పైన ఉంటారు జనాలు ఎవరైనా ఉంటారు భయపడతారు అనేసి వేస్తాను. కాకపోతే అవి పట్టుకుని తిరగనక్కర్లేదు, వాటికి అవి ఆడుకుంటే పైకి రాగానే శుభ్రంగా. ఈ లోపల మా బాబు కొంచెం కైట్స్ ఎగిరేసుకుని అలా పైన ఎంజాయ్ చేసేస్తున్నాడండి. ఎందుకంటే 4 to 5, 5 to 6 ఈ మిడిల్ టైంలో డి విటమిన్ వస్తుంది కదండి, అలాగే మా పప్పీస్కి వస్తుంది, బాబుకి వస్తుంది, నాకు వస్తుంది. అందుకని ఈ టైం కొంచెం పైన స్పెండ్ చేస్తాం. నేను బట్టలు తీసినంతసేపు అలా తిరుగుతూ ఉంటాయి పైన అంతా. నేను బట్టలు తీసుకున్న పని నేను చేసుకుంటానండి, అవి చక్కగా ఆడేసుకుని మొత్తానికి లాస్ట్లో ఇంకా మళ్ళీ నేను కిందకు వచ్చేసేటప్పుడు అవి కూడా నాతో పాటు కిందకు వచ్చేస్తాయి. చాలా డిసిప్లైన్గా కామ్గా ఉంటాయండి. ఈ సిట్ జ్యూస్ అన్నీ అంతే అనుకుంటా, కామ్గానే ఉంటాయి అనుకుంటాండి. ఇదిగోండి పక్షులు వచ్చేసినాయి. ఈ వీడియోస్ ముందు రోజు తర్వాత రోజు కూడా కొన్ని క్యాప్చర్ చేసి పెట్టానండి.
చెప్పాను కదండి 2 బర్డ్స్ వస్తాయి, అవి మాత్రం ఓన్లీ నేను పెట్టిన ఈ ఫుడ్ మాత్రమే తింటాయి. మీరు నా పాత బ్లాగ్స్ అన్నీ చూసుంటే కనుక నేను బర్డ్ లవర్ని బాగా, సో బర్డ్స్కి ఫుడ్ బాగా పెట్టేదాను అనమాట. కంటైనర్స్లో పెడతానండి బర్డ్స్ ఫుడ్, ఎక్వేరియం షాప్స్ నుంచి, పెట్ షాప్స్ నుంచి తీసుకొచ్చి. అవి మాత్రం పిచ్చుకలు, బంగారు పిచ్చుకలు, నార్మల్ పిచ్చుకలు అండ్ ప్యారెట్స్ బాగా ఎక్కువ వస్తాయి వాటికి. ఈ 2 లవ్ బర్డ్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చి నేను దేవుడికి ఒక పక్కన పెడతానండి. చిన్న బౌల్లో పంచదార, తేనె, పాలు అండ్ బెల్లం 4 కలిపి పెడతాను. ఈ అదొకటి అది అండ్ ప్లస్ ఈ రైస్ ఖచ్చితంగా వచ్చి తినేసి వెళ్తాయండి. అసలు నిజంగా నేను లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, నా లైఫ్లో నేను బాగా ఎక్స్పీరియన్స్, బాగా హ్యాపీ అయిన మూమెంట్స్ అయితే ఇక్కడ ఇవి కూడా అనుకోండి చెప్పుకోవచ్చండి.